కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. చంద్రబాబు మాట్లాడుతున్నారు, అలా ఇప్పుడు చూద్దాం. నా దగ్గర డబ్బులు లేవు, ఆలోచన ఉంది. ఆ ఆలోచనే ఈరోజు అమరావతి రూపకల్పన. చాలా మంది నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు, కానీ రకరకాలుగా ఈ అమరావతి నగర నిర్మాణం జరగకూడదని అడుగడుగున అడ్డంకులు పెట్టారు. అసలు మీకు ఎక్కడ భూమి ఉందని అడిగారు. నేను ఒకే ఒక పిలుపు ఇచ్చాను. ఆ పిలుపు మీరు చూస్తే రైతులు ముందుకు రండి, మీకు అన్యాయం జరగదు, మీకు కూడా లాభం జరుగుతుంది, ఇది విన్ విన్ సిచ్యువేషన్ చెప్పిన తర్వాత ఆ పిలుపుకు స్పందించి 34,000 ఎకరాలు భూమి ల్యాండ్ పోలింగ్లో ఇచ్చారంటే ఇది ప్రపంచంలోనే ఒక చరిత్ర. నేను కూడా ఆ రోజు రాజీపడి ఉంటే ఎక్కడో ఒక 250 ఎకరాలు తీసుకొని ఒక చిన్న సెక్రటరీ కట్టేవాడిని. కానీ నా ఆలోచన ఒకటే, తెలుగు జాతికి సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. అదే సమయంలో భావితరాల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని నేను ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాను. ఇది ఒక పెద్ద ఇన్నోవేషన్ ప్రపంచంలో. ఈరోజు మీరు చూస్తే 40,000 కోట్ల రూపాయలు చేసే ప్రాజెక్టులు ముందుకెళ్తున్నాయి, అందులో ఈ ఐకానిక్ బ్రిడ్జ్ కూడా ఒకటి. దీనికే 1,380 కోట్ల రూపాయలు ఈ బ్రిడ్జికి ఖర్చు అవుతుంది. బ్రిడ్జ్ కడుతున్నాం, కానీ అదే సమయంలో ఆలోచించండి, ఇది సుందరమైన బ్రిడ్జ్ ఉండాలి, ఐకానిక్ బ్రిడ్జ్ ఉండాలి. రేపు అవసరమైతే ప్రపంచం మొత్తం ఈ కృష్ణా నదిపై నుండే బ్రిడ్జిలు చూడడానికి రావాలనే ఆలోచనతోనే మొదటి బ్రిడ్జి ఒక ఐకానిక్ బ్రిడ్జిని క్రియేట్ చేశాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, అమరావతికి రైతులు ఏ విధంగా అయితే స్ఫూర్తినిచ్చారో మీరు కూడా అది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ రివర్ ఉంది, ఈ రివర్ పక్కన మనం ఇప్పుడే కొంతమంది మిత్రులను అడుగుతున్నారు, సార్ మీరంతా గుంటూరు సైడే అభివృద్ధి చేస్తున్నారు, ఇటు కృష్ణా చుట్టూ పైకి కూడా చూపు పెట్టమని అడిగారు. నేను చూపు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ మీరు కూడా సహకరించడానికి సిద్ధంగా ఉంటే రెండూ కలిస్తే బ్రహ్మాండంగా విజయవాడ కూడా ఒక ఆదర్శంగా ఈ ఏరియా అంతా డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. దానికి సిద్ధంగా ఉంటే మీరు చెప్పండి, తప్పకుండా వచ్చేస్తామని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. సిద్ధమేనా ఈ ప్రాంత అభివృద్ధికి? మీరందరూ కూర్చొని మహాడుకుంటారా? నమ్మకమేనా? ఇక్కడ ఉండే రైతులు ఎంతమంది ఉన్నారు చెప్పండి, ఏరియా అంతా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేలు పైకెత్తండి. ఓకే, మీరందరూ సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నామని చేలు పైకెత్తండి. ఓకే, మీకు అన్యాయం జరగదు. అమరావతి ఎట్లయితే వచ్చిందో ఈ పక్క కూడా పేర్లల్ సిటీ డెవలప్ చేసుకుందాం, ప్రపంచానికే ఒక ఆదర్శంగా చేద్దాం. రైట్ లెఫ్ట్ రెండు కూడా కృష్ణా సైడు మన అభివృద్ధి చేయడానికి ముందుకు పోతాం. అది జరిగితే బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు మీకు కూడా వస్తుంది. నేను అందుకనే మీకు చాలాసార్లు చెప్పాను, మీరు పేపర్లో కూడా చూస్తూ ఉంటారు, కేంద్రం మనకు డబ్బులు ఇవ్వలేదు. నా దగ్గర కూడా డబ్బులు లేవు. నేను వినూత్నంగా ఆలోచిస్తున్నాను ప్రతి ఒక్క పని కూడా. ఒక పక్క పేదలకు సమీక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. నేను సంపద సృష్టించేది డబ్బులుండే వాళ్ళ కోసం కాదు, కానీ డబ్బులుండే వాళ్ళు రాకపోతే సంపద సృష్టించలేము. అదే సందర్భంలో అనునిత్యం పేదవాళ్లకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత 200 రూపాయలు పింఛను 1,000 రూపాయలు చేశాం. నిన్న మళ్ళీ 1,000 నుంచి 2,000 రూపాయలంటే 10 రెట్లు పెంచాను. ఇది చరిత్రలో ఎక్కడా చేసి ఉండరు. చాలా మంది మాటలు చెప్పారు, తెలంగాణ 54% ఆదాయం, 42% పాపులేషన్ జనాభా. మనది 58% జనాభా, 46% ఆదాయం. ఈరోజు తెలంగాణ కంటే ఎక్కువ సమీక్షేమ కార్యక్రమాలు ఇచ్చాను, తెలంగాణ కంటే అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చాను. ఆ రోజు మనందరి కృషి, నేను ఆ రోజు లీడ్ చేశాను. ఒక బంగారు గుడ్డు పెట్టే బాతుని హైదరాబాద్ వదిలిపెట్టి వచ్చాం.
ఇక్కడ అప్పులతో అదే మరి కట్టు బట్టలతో వచ్చాం. ఎప్పుడైనా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీలో కూడా పట్టింపు రావాలి. ఎప్పుడైనా సరే ఎక్కడన్నా చూస్తే నాయకత్వం కానీ సమర్థవంతంగా ఉంటే జీవితకాలంలో ఏమైనా చేయగలుగుతాం. దానికి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఒక్క ఉదాహరణని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన ఇక్కడే పుట్టాడు. నిన్నే బాలకృష్ణ గారు యాక్ట్ చేసిన సినిమా చూసుంటారు. ఆయన ఇక్కడే పుట్టి రిజిస్ట్రార్గా ఇక్కడ చేరి గుంటూరులో చేరి ఆ రోజు ఉద్యోగం పోతే ఉద్యోగం వదులుకొని అవినీతి చేయాలంటే నేను చేయని ఉద్యోగం వదులుకొని చెన్నైకి వెళ్ళి అక్కడి నుంచి ఆ రోజు మెడ్రాస్కి వెళ్ళి ఎన్ని ఇబ్బందులు పడ్డారో. కొన్ని రోజులైతే భోజనం కూడా చేయకుండా సంకల్పం మాత్రం వదిలిపెట్టకుండా ఆత్మ గౌరవంతో ముందుకు పోయిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఆయన ఒక మహానాయకుడిగా తయారయ్యాడు, అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగారు. మీకు ఆ శక్తి సామర్థ్యాలున్నాయి, నేను కూడా మీకు అండగా ఉంటాను. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, చాలామంది అనుకుంటున్నారు మేము అన్యాయం చేశాం లేకుంటే మేము సహకరించడం లేదు, ఎట్లా అభివృద్ధి అవుతుందో చూద్దామనుకున్నారు. కానీ చూద్దామనుకున్న వాళ్ళు ఇంకా బాధపడే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 4.5 సంవత్సరాలు మనం ముందుకు పోయాం. ఈ 4.5 సంవత్సరాల్లో మీరు చూస్తే ఈరోజు 2 ప్రాజెక్టులకి, ఒకటి ఐకానిక్ బ్రిడ్జి. ఈ బ్రిడ్జి చేసినప్పుడు నేను చాలాసార్లు మాట్లాడాను మన వాళ్ళందరితో. ఆ రోజు నేను ఒకటే చెప్పాను, మన వారసత్వ సంపద కొంచెం ఉంది, కూచిపూడి మన వారసత్వ సంపద. ఇది పవిత్ర సంఘం. ఈ పవిత్ర సంఘం నుంచి అటువైపు అమరావతి పోవడానికి కూచిపూడి నాట్యంతో స్వాగతం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాంటి కూచిపూడి నాట్యాన్ని ప్రతిబింబించే విధంగా ఈ బ్రిడ్జి తయారు చేయమన్నాను, అదే తయారు చేశారు. అందుకే ఈ బ్రిడ్జి పేరు కూచిపూడి ఐకానిక్ బ్రిడ్జిగా నామకరణం చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో మనకు 2 సంపదలున్నాయి. ఒకటి వెంకటేశ్వర స్వామి, మన రాష్ట్రంలో పుట్టడం మన అదృష్టం, ఇక్కడ అవతరించడం, తిరుపతిలో అవతరించడం, నెలకొనడం. ఇంకో పక్క ప్రపంచం మొత్తం హిందువులందరూ కూడా వెంకటేశ్వర స్వామిని చూడాలని, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వారు పుణ్యాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటారు. అందుకని హిందువులందరికీ పవిత్రమైన దేవుడు వెంకటేశ్వర స్వామి. ఇలాంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాలు దేశమంతా అన్ని రాజధానులు వస్తాయి, ప్రపంచమంతా కూడా ఏర్పాటు చేస్తాం. అదే సమయంలో మన రాజధానిలో కూడా తొందరలోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా వస్తుందని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఒక వెంకటేశ్వర స్వామి టెంపులే కాకుండా ఒక బ్రహ్మాండమైనటువంటి మసీదును కూడా తీసుకొస్తాం, ఒక చర్చిని కూడా తీసుకొస్తాం, అన్ని మతాలకు ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా ముందుకు పోతాం. 2వ సంపద మనకు కూచిపూడి. ఆరోగ్యం బాగుండాలన్నా లేకుంటే మన యొక్క సాంప్రదాయం శాశ్వతంగా పెట్టుకోవాలనుకున్నా ప్రపంచం మొత్తం చాలామంది ఒక భారతీయులే కాదు వేరే దేశస్తులు కూడా కూచిపూడి ప్రాక్టీస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక అంతర్జాతీయ కళగా తీసుకోవాలని, కూచిపూడిని ఎక్కువ తీసుకెళ్లాలని కూచిపూడి గ్రామాన్ని కూడా డెవలప్ చేశాం. అన్ని స్కూల్స్లో దీనికి ప్రాధాన్యత ఇస్తున్నాం, అన్ని మీటింగులు కూడా పెట్టాం. దీన్ని కూడా పెద్ద ఎత్తున మనం డెవలప్ చేస్తే ప్రపంచానికి మనం అందించే 2, 1 వెంకటేశ్వర స్వామి టెంపుల్ హిందూయిజం హిందువులకి, ఇంకో పక్క కూచిపూడి మన వారసత్వ సంపద. దీనికి మతం లేదు, కులం లేదు, అందరూ ఆచరించవలసిన విధానం ఈ కూచిపూడి నాట్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తొందరలోనే 3వ దానికి కూడా శ్రీకారం చుట్టాం, ప్రకృతి సేద్యం. ఇది ఎక్కడా లేదు, మన దగ్గరనే ఎక్కువగా ఉంది. దీనికి ఇప్పుడే శ్రీకారం చుట్టి ఈ సంవత్సరం 6 లక్షల ఎకరాల్లో
ఆరు లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యానికి వెళ్లారు. ఈ ప్రకృతి సేద్యం ఎరువులుండవు, క్రిమిసంహారక మందులు వాడడం, ఈ రెండూ లేకుండా వచ్చిన తిండి తింటే హాస్పిటల్ పోయే పని లేదు, అనారోగ్య సమస్యలు ఉండవు. అదే మరి ఎన్విరాన్మెంట్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఈరోజు ఇక్కడికి వచ్చి నిలబడుకుంటే ఈ అమరావతి దగ్గర లేదంటే ఈ పవిత్ర సంఘం దగ్గర ఎంత సుందరమైన ప్రదేశం ఒకసారి మీరు చూడండి. ఇలాంటి ప్రదేశాన్ని కాపాడుకుంటూ రాష్ట్రాన్ని ఒక పర్యావరణ కేంద్రంగా, ఒక పర్యాటకానికి, ఒక టూరిజానికి పెద్ద హబ్గా మనం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు నేను అదే ఎన్నోసార్లు చెప్పాను, టెక్నాలజీ నేచర్ ఈ రెండు డెడ్లీ కాంబినేషన్స్. ఒక పక్క ప్రకృతిని కాపాడుకోవాలి, మనం తాగే నీళ్లు కానీ, పీల్చే గాలి కానీ, తినే తిండి కానీ, ఒక నాణ్యమైన తిండి తిని, నాణ్యమైన గాలి పీల్చి, నాణ్యమైన నీళ్లు తాగితే చాలా ఆరోగ్య సమస్యలు పోతాయి. ఇంకో పక్క ఆక్సిజన్ ఎక్కువ ఉంటే మీ శక్తి ఎక్కువ ఉంటుంది, ఎనర్జీ ఎక్కువ పెరుగుతుంది. అందుకనే మనం ఇలాంటి కార్యక్రమాలకు ఈ అమరావతిలో శ్రీకారం చుడుతున్నాం. అమరావతి భవిష్యత్తులో ఒక సుందరమైన నగరంగా ఉంటుంది. ప్రపంచంలోని ఐదు అద్భుతమైన నగరాల్లో మన అమరావతి ఒకటిగా ఉంటుంది. దీంట్లో అనుమానమే లేదు. ఒకప్పుడు హైదరాబాద్లో మీరు చూస్తే నేను ఒక సైబరాబాద్ నగరం నిర్మాణం చేశాం. ఆ రోజు హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంది, మూడో నగరం సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేయడమే కాదు నేనే నామకరణం చేశాను. అది ఎప్పుడు కూడా నేను చేసిన కృషి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది ఒక బ్రౌన్ ఫీల్డ్ సిటీ. ఈరోజు మనం ఏర్పాటు చేసేది ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఒక పచ్చని పొలాల్లో, బ్రహ్మాండమైన వాటర్లో ఈ సిటీ మనం నిర్మాణం చేసుకుంటున్నాం. ఇప్పుడే నారాయణ గారు చెప్పారు, ప్రపంచంలో ఎక్కడా ఇంత ఫాస్ట్గా పనులు జరగలేదు. అందరూ అనుకున్నారు ఇది భూమే రాదు, భూమి వచ్చినా ప్రణాళికలు ఉండవు, ప్రణాళికలు వచ్చినా వీళ్ళ దగ్గర డబ్బులు రావు, వీళ్ళు చేయలేరని చెప్పి ఆశపడ్డారు. కానీ నేను ఒకటే ఆలోచించా, ఎట్టి పరిస్థితుల్లో ఐదు సంవత్సరాల్లో దీనికి ఒక రూపురేఖలు ఇవ్వాలని ముందుకు పోయాం. 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రాజధాని నిర్మాణానికి ముందుకు పోయాం. ఈరోజు రాజధానిలో మీరు ఒకసారి చూస్తే బ్రహ్మాండమైన ప్రజా రాజధాని. నేను ఈ పేరు ఎన్నోసార్లు చెప్పాను మీకు, ఈ ప్రజా రాజధానిలో ప్రజలందరికీ స్థానం ఉండాలి. అందుకనే 50,000 మందికి ఇండ్లు కట్టేయడానికి 500 ఎకరాలు ప్రత్యేకంగా రిజర్వ్ చేసుకున్నాం. ఇంకో పక్కన ఎక్కడికక్కడ మీరు చూస్తే అసెంబ్లీ ఒక బెస్ట్ ఐకానిక్ బిల్డింగ్. నేను ఒకటే ఆలోచిస్తున్న, భగవంతుడు ఆశీర్వదిస్తే తాజ్మహల్ తర్వాత ఎవరైనా మాట్లాడితే మన అసెంబ్లీ గురించే మాట్లాడాలి. అలాంటి బ్రహ్మాండమైన ఐకానిక్ బిల్డింగ్ రావాలని ఆలోచిస్తున్నాను. ఇంకో పక్క బౌద్ధ స్థూపాకారంలో ఈరోజు మన యొక్క హైకోర్టు తీసుకొస్తున్నాం, చాలా బ్యూటిఫుల్గా వస్తూ ఉంది. 5 టవర్లు తీసుకొస్తున్నాం. ఈ 5 టవర్లు కూడా సెక్రటరియేట్ అంతా అక్కడ వస్తుంది. ఇప్పుడు చూసే మన సెక్రటరియేట్లు మీరు చూశారు, ఒకప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు తొలిసారి ముఖ్యమంత్రి అయితే చాలా భయంకరంగా ఉండేటివి. అక్కడంతా కూడా కిళ్ళి నమిలి రోడ్డు అంతా లేవంటే వాల్సన్ని దర్తీ చేసి మొత్తం ప్రత్యేకమైన టీములు పెట్టి క్లీన్ చేయించాను. అదే మరి బోర్డు కూడా పెట్టాం ఉమ్మేయిద్దని. ఈరోజు మన రాజధాని అదే మరి ఈ టవర్లు ప్రైవేట్ సెక్టర్లో వాళ్లకుండే కార్పొరేట్ ఆఫీసుల కంటే మిన్నగా మన ఆఫీసు ఉండేట్టుగా క్రియేట్ చేస్తున్నాం. దానికి కారణం పరిశుభ్రమైన వాతావరణంలో ఉంటే పని కూడా సమర్థవంతంగా పనిచేస్తారు, పనులు కూడా బాగా అవుతాయనే ఉద్దేశంతో మనం ముందుకు పోతున్నాం. ఇంకో పక్క మీరు చూసినప్పుడు ఈరోజు అన్ని పనులు కూడా ముమ్మరంగా చేస్తున్నాయి. వెల్కమ్ గ్యాలరీ కూడా మొన్నే సింగపూరు గవర్నమెంట్ ఫౌండేషన్ వేశాం. దీనివల్ల చాలా వరకు ఈ గ్యాలరీలో మొత్తం డెవలప్మెంట్స్ అన్ని చూపిస్తాం. అదే ప్లేస్లో వ్యాపార నిమిత్తం ప్రపంచంలో ఉండే కంపెనీస్ కానీ దేశాలను కూడా ఇక్కడ పెట్టి ఎక్కడికక్కడ వారి యొక్క
పోవాలంటే 10 నిమిషాలు పబ్లిక్ స్పేస్ కోసరం పార్కులు ఇవన్నీ ఉంటాయి. వాక్ టు వర్క్ కోసరం 15 నిమిషాల్లో పోయే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క కమ్యూనికేషన్ మీరు చూస్తే సైకిల్ పార్క్ పెద్ద ఎత్తున పెడుతున్నాం. ఇంకో పక్కన కాలిని నడకన పోయేదానికి బ్యూటిఫుల్ వాకింగ్ పాత్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇంకో పక్క మన అమరావతిలో మీరు చూస్తే అన్ని వాహనాలు ఎలక్ట్రికల్ వాహనాలు వస్తాయి. ఎప్పుడైతే ఎలక్ట్రికల్ వాహనాలు వస్తే ఆటోమేటిక్గా పొల్యూషన్ లెవెల్ చాలా తగ్గిపోతుంది. దీనికి కూడా శ్రీకారం చుట్టాం. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇచ్చేది కూడా కాలుష్య రహితమైనటువంటి వాహనాలకి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎక్కడికక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఇవన్నీ పెట్టి మనం ముందుకు పోతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో నేను మీ అందరి సహకారాన్ని కోరుతున్నా. ఈరోజు ప్రజలందరూ ఆలోచించాలి. 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాలైంది, ఇంకొక 6 నెలలైతే 5 సంవత్సరాలు అవుతుంది. ఎవరు ఊహించని అభివృద్ధి చేశాం. దేశంలో ఎక్కడా చేయని సంక్షేమ కార్యక్రమాలకు నంది పలికాం. ఒక అన్నా క్యాంటీన్ ఒక నమూనా దేశానికి. మామూలు అన్నా క్యాంటీన్ అంటే మామూలుగా వేరే రాష్ట్రాల్లో పెట్టే క్యాంటీన్లు రోడ్డు మీద భోజనం పెట్టే పరిస్థితి వస్తే కాదు. ఈ పేదవాడు భోంచేయాలంటే ఒక మంచి బిల్డింగ్ ఉండాలి, ఇంకో పక్క నాణ్యమైన భోజనం పెట్టాలి, పౌష్టిక ఆహారం పెట్టాలి, రుచికరంగా ఉండాలనే ఉద్దేశంతోనే బ్రహ్మాండంగా దీనికి శ్రీకారం చుట్టాం. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోయినప్పుడు మీ అందరి సహకారం అవసరం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నీటి శుద్ధి కేంద్రం కూడా అమరావతి రాజధానికి 740 కోట్ల రూపాయలతో అది కూడా ఫౌండేషన్ వేశాం. ఒకటి ఎల్ఎన్టీ చేస్తున్నారు, ఈ నీటి శుద్ధి కేంద్రం ఎన్సీసీ చేస్తున్నారు. ఇద్దరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎల్ఎన్టీ కూడా 3 ఏళ్ళు 4 ఏళ్ళు కాదు, హైటెక్ సిటీ 14 నెలల్లో కట్టాం. ఈరోజు టెక్నాలజీ పెరిగింది, అన్నీ పెరిగాయి. కనీసం 15 నెలల నుంచి 18 నెలల లోపల ఈ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత ఎల్ఎన్టీ తీసుకోవాలని వారికి ఆదేశిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఎన్సీసీ కూడా 12 నెలల్లో పూర్తి చేయాలి. ఇప్పటి నుంచి మీరు పని ప్రారంభించాలి. 12 నెలల్లో మెయిన్గా వచ్చేటన్ని పూర్తి చేసి తర్వాత వచ్చేటన్ని కావాలంటే యాడ్ చేసుకుంటా పోతారు. 12 నెలల్లో వాళ్ళు కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మన రాజధానిలో మీరు చూస్తే 12 రోడ్లు వస్తాయి. ఇటు అటు కూడా చూస్తే నేషనల్ హైవే 65 హైదరాబాద్ నుంచి, నేషనల్ హైవే 221 జబల్పూర్ నుంచి, నేషనల్ హైవే 16 ఏది విశాఖపట్నం నుంచి, నేషనల్ లెవెల్ 65 మచిలీపట్నం నుంచి, నేషనల్ లెవెల్ ఎన్హెచ్ 16 చెన్నై నుంచి, ఎన్హెచ్ ఇంకొక రోడ్డు అయితే సత్తెనపల్లి నుంచి అనంతపూర్ అమరావతి ఎక్స్ప్రెస్ వే, ఇంకోటి తెనాల నుంచి, ఇంకోటి గుడివాడ నుంచి. ఇలాంటి రోడ్స్ మీరు చూస్తే బైపాస్ రోడ్డు విజయవాడ ఒకటి, నూజివీడు రోడ్డు, అదే మరిగా అమరావతి గుంటూరు రోడ్డు, ఇవన్నీ చూసుకుంటే ఒక 12 నేషనల్ హైవేలు కానీ ఇంపార్టెంట్ స్టేట్ హైవేస్ కానీ కలిసే పరిస్థితి ఉంది. ఈరోజు దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి ఎవరు పోవాలన్నా ఇదే సెంటర్. అటు చెన్నై పోవాలన్నా కేరళ పోవాలన్నా ఇక్కడి నుంచే క్రాస్ చేసి పోవాలి. ఇటు హైదరాబాద్ రావాలన్నా ఇక్కడి నుంచే వెళ్ళాలి. ఇక్కడి నుంచి మళ్ళీ కలకత్తా వెళ్ళాలన్నా ఒరిస్సా వెళ్ళాలన్నా ఇక్కడి నుంచే పోయే పరిస్థితి వస్తుంది. అంటే ఇది ఒక కూడలి, తప్పకుండా బ్రహ్మాండమైన భవిష్యత్తు ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఏ సిటీకి కూడా ఈ సిటీ చాలా దగ్గర. చెన్నై ఒక 30-40 నిమిషాలు, ఇంకో పక్క బెంగళూరు 30-40 మినిట్స్, హైదరాబాద్ 30 మినిట్సే, అటు కంటే తక్కువ. బాంబే పోవాలంటే 2 గంటలు 2 గంటల 15 నిమిషాలు, ఢిల్లీకి పోవాలంటే 2 గంటలు. ఇంత యాక్సెస్లో ఉండే సిటీ ఏ సిటీ లేదు. అన్నిటికీ కేంద్రంగా ఉండే సిటీ మన అమరావతి. అమరావతి నాకు ఏమాత్రం అనుమానం లేదు. మీరందరూ సహకరిస్తే ఒక బ్రహ్మాండమైన
వండర్ఫుల్ సిటీగా తయారు చేస్తామని చెప్పి మరొక్కసారి హామీ ఇస్తూ, ఇక్కడ నేను మీరు చెప్పినట్టు మన వాళ్ళకి చెప్తాను బలవంతం లేదు, నేను ఐఎమ్ వెరీ క్లియర్. ఇప్పుడు ల్యాండ్ ఆ పక్క తీసుకున్నాం, మనకి ఇబ్బంది లేదు. ఇక్కడ ల్యాండ్ ఎక్వేషన్ చేయాలంటే మాత్రం సమయం పడుతుంది, మన దగ్గర అంత డబ్బులు కూడా లేవు. మీరు కూడా ముందుకొస్తే పేరలగా రెండు పక్కల అభివృద్ధి చేసుకోవాలంటే ఈ పక్క కూడా అమరావతితో సమానంగా ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటాం. దీనివల్ల మీ అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా వస్తుంది, ఆదాయం కూడా పెరుగుతుంది. ఇప్పుడు నిన్న మొన్న నేను చూస్తా ఉంటే బిల్డింగ్లన్నీ గుంటూరు సైడ్ వస్తున్నాయి. నిన్న కూడా నేను చూశాను, ఒక 40 ఎకరాల్లో ఒక సిటీ డెవలప్ చేశారు. అది బ్రేక్ చేసి ఈ పక్క రావాలంటే మీ రైతాంగం కూడా సిద్ధంగా ఉంటే చాలా సులభం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈరోజు కూచిపూడి ఐకానిక్ బ్రిడ్జ్ వచ్చింది, ఇది భారతదేశంలో ప్రతి ఒక్కరూ మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఇక్కడి నుంచి సిరీస్ ఆఫ్ ఐకానిక్ బ్రిడ్జెస్ కూడా వస్తాయి. ఒక పక్క వైకుంఠపురం ఆ పక్క, ఈ పక్క దీన్ని కనెక్ట్ చేస్తాం. చోడవరం ఇంకొక రిజర్వాయర్ వచ్చే పరిస్థితి వస్తుంది, ఒక 3 రిజర్వాయర్లు వచ్చి అదే సమయంలో ఇంకా కొన్ని ఐకానిక్ బ్రిడ్జ్లు వచ్చి రింగ్ రోడ్లు వచ్చి దీన్ని ఓపెన్ అప్ చేయగలిగితే అటు గుంటూరు ఇటు విజయవాడ కలిసిపోవడం పెద్ద కష్టం కాదు. ఇక్కడి నుంచి కూడా మళ్ళీ మన విమానాశ్రయం ఎక్కడుందో అంతవరకు కలిసే అవకాశం ఉంటుంది తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ఈరోజు ఒక్క సెకండ్, ఈరోజు అంతర్జాతీయ యోజన దినోత్సవం, వివేకానంద జన్మదినం, మనమందరం కూడా యువతకు ఆదర్శం వివేకానందుడు. వివేకానంద మనం ఈరోజు జన్మదినం చేసుకోవడం, యువజన దినోత్సవంగా దీనికి నామకరణం చేసుకొని మనం ముందుకు పోతున్నాం. ఆయన ఒక మాట అంటాడు, నాకు కొద్ది మంది ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న కొంతమంది యువతనిస్తే దేశం రూపురేఖలు మారుస్తారని ఆ రోజే వివేకానంద గారు చెప్పారు. నేను ఇప్పుడు మీ అందరినీ కోరుతున్నా, 20 సంవత్సరాల కంటే ముందు నేను ఒక విజన్ ఇచ్చాను, అదే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. కాలేజీలు పెట్టాను, సైబరాబాద్ నగరాన్ని క్రియేట్ చేశాం. ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల్లో మన వాళ్లే ఉన్నారు. రెండోది అమెరికాలో ఏదైతే సిలికాన్ వ్యాలీ ఉందో అక్కడ హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరిదంటే తెలుగువారే ఉండడం గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమెరికాలో ఉండే అమెరికన్స్ కాదు, ఇజ్రాయెల్ కాదు, మన వాళ్లే ఉండే పరిస్థితి వచ్చింది. ఈరోజు నేను అందుకనే నిన్న మీరు చూశారు, ఒకే రోజు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. అదాని డేటా సెంటర్ పెట్టాడు, దానికి కావలసిన బ్యాకప్ ఒక 30,000 కోట్ల రూపాయలు పెట్టి సోలార్ ఎనర్జీకి వెళ్ళాడు. ఇంకో